వయసు పెరుగుతున్న తరగని అందం ఐశ్వర్యరాయ్ది. హీరోయిన్గా మునపటి క్రేజ్ లేకపోయినా ఇప్పటికీ అభిమానులకు ఐష్ అంటే అదే పిచ్చి. అభిషేక్ బచ్చన్ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఐశ్వర్య సినిమాల్లో నటిస్తుంది. 4 పదుల వయస్సులో ఏ దిల్ హే ముష్కిల్ సినిమాలో యంగ్ హీరో రణ్బీర్ కపూర్తో రొమాన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలో నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాకు బాలీవుడ్లోనూ మార్కెట్ రావాలంటే ఐశ్వర్యరాయ్ ఉండాల్సిందే అని చిరుతో పాటు రామ్ చరణ్ డిసైడ్ అన్నట్టు సమాచారం. ఇక చిరంజీవితో నటించేందుకు ఐశ్వర్యరాయ్కి కూడా ఎలాంటి అభ్యంతరం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. విలన్ విషయానికి వస్తే బల్లాలదేవ రానా మరోసారి తన మార్కు విలనిజం చూపించబోతున్నాడట. బాహుబలి రికార్డులను ఢీ కొట్టాలంటే రానా ఖచ్చితంగా ఉండాల్సిందేనని సినిమా యాజమాన్యం నిర్ణయించిందట. అయితే ఇక్కడే ఇంకొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ దాగుంది. చిరంజీవితో ఐశ్వర్యరాయ్ నటించడంలో ఆశ్చర్యమేమీ లేకపోయినా చిరంజీవితో పాటు రామ్ చరణ్ సినిమాలో కూడా ఒకేసారి ఆమె నటించే అవకాశాలు ఉన్నాయంట. మణిరత్నం డైరెక్షన్లో రామ్ చరణ్ హీరోగా నటించబోయే సినిమాలో కూడా ఐష్ నటించడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో ఆమె రామ్ చరణ్ సరసన నటిస్తుందా లేక ఆమె కోసం మరో హీరోను తెరపైకి తీసుకొస్తారా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.